మేడ్చల్ పట్టణంలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బస్ డిపో వరకు తెరాస శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. బస్ డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొని ప్రసంగించారు. బీజేపీ పార్టీ జూటా పార్టీ అని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధిని అడ్డుకుంటుందని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. రైతులు అభివృద్ధిని నిరోధించిన ఏ పార్టీ అయినా నామరూపాలు లేకుండా పోయిందంటూ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. పంజాబ్ లో ఒక రకంగా తెలంగాణలో మరో రకంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రైతులు ధాన్యం కొనుగోలు చేసేంత వరకు తమ కార్యాచరణ కొనసాగుతుందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. యాసంగి జొట్లు ఒడ్డు జొట్లు ఒడ్డు కొన అని చెప్పి చెప్పింది కెళ్ళి మేమందరం కూడా రైతులకు సపోర్ట్ గా మేమందరం కూడా ఈరోజు ధర్నా చేస్తున్నాము. ఏది ఏమైనా మనం చూస్తున్నాం. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక ఉద్యమం పార్టీ. గత 14 సంవత్సరాలు ఉద్యమం చేసి మన తెలంగాణ సాధించుకున్నాం. దాని తర్వాత 7.5 సంవత్సరాల సంది కూడా మనం ఇప్పుడు అన్ని కూడా కరెంట్ ఇచ్చినాం. 24 గంటలు కరెంట్ ఇచ్చినాం. రైతు బంధు ఇచ్చినాం. రైతు బీమా ఇచ్చినాం. రైతుకు మంచిగా ఫెర్టిలైజర్స్ అందుబాటులోకి తీసుకొచ్చినాము. రైతుల 1 కోటి ఎకరాల పైన పట్టేటందుకు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చినాం. కేంద్రం రూపాయి ఇవ్వకుండా గానీ అన్ని మన డబ్బులతో అప్పు చేసైనా రైతుల కోసం రైతులకు ధనికులు చేయాలి. రైతులను గొప్పలం చేయాలి. రైతులకు అన్ని రకాలు కూడా ఆదుకోవాలి. దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన సీఎం కేసీఆర్ గారు రైతులను అన్ని రకాలు కూడా ఆదుకుంటుంటే వాళ్ళు ఓర్వదాలని గుణము. వాళ్ళ జూటా పార్టీ బీజేపీ పార్టీ అంటేనే ఒక జూటా పార్టీ. వాళ్ళని మోసం చేసే పార్టీ, దగాకోరు పార్టీ. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం అంత బాగా నడుస్తున్నప్పుడు వర్షకాలం పంట కొంటా అంటారు, యాసంగి పంట కూడా అంటారు. ఇదేంటే ఇప్పుడు మంచిగా నీళ్లు వస్తున్నాయి, కరెంట్ వస్తున్నాయి, అన్ని రకాలు కూడా మందులు వస్తున్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున మనం రైతులు కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా 3 లక్షల టన్నుల ఒట్లు పండించిన ఘనత మన తెలంగాణ రాష్ట్రానికి. అదంతా కూడా మన కేసీఆర్ గారి చొరవతోటి. మనం ఇప్పుడిప్పుడే అందరూ గత ప్రభుత్వాలు ఉండే, కాంగ్రెస్ ఉండే, బీజేపీ ఉండే, అప్పుడంతా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరెంట్ ఉండకపోవు, నీళ్లుండకపోవు, రైతు ఎరువులు దొరకకపోవు, ఏమి పంట పండించిన పంట కూడా అమ్ముడు పోవు, రకరకాల ఇబ్బంది పడి రకరకాల ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు ఒక కొలిక్కు వస్తున్నది. 7 సంవత్సరాల సంది కూడా కొంచెం ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఓర్వదాలకుండా మొండి వైద్యంతో మోడీ మొండి వైద్యంతో బీజేపీ మొండి వైద్యం మిడలు ఉంచుతాము. వాళ్లకు యాసంగి ఒడ్లు కొనగాక ఈ ధర్నాలు ఇవ్వము. తప్పకుండా వాళ్ళకు తప్పకుండా రైతులతో ఎవరైతే పెట్టుకున్నారో, రైతులకు ఎవరైతే మోసం చేస్తారో ఆ పార్టీ చూసుకపోతుంది. వాళ్ళు సర్వనాశనం అయిపోతారని కూడా చెప్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. దొంగలేమను దొంగ మాటలు చెప్తాను. బీజేపీ పార్టీ అంటే జూటా పార్టీ. దానని చెప్పి రైతులతో కరెంట్ వసూలు చేస్తున్నా, దానని ఇంటికాడ వసూలు చేస్తున్నా. నువ్వే చెప్పు, నువ్వు మీడియా కదా, నీకంతా తెలుసు కదా. తెలంగాణ ఆరోపణలు ఎప్పుడు నమ్మొద్దు. మా ప్రజలు నమ్మరు, వాళ్ళకి సరిగా బుద్ధి చెప్తారు. కేంద్రం కొనేదాకా మేము ఇన ఒడ్లు కొనాలి. యాసంగి ఒడ్లు తప్పకుండా వాళ్ళు కొనాలి.